जय त्रिभुवनैक राज राजेन्द्र राजेन्द्र जय जय जगज्जेगीयमान यशश्चन्द्र राजेन्द्र जय जय सर्व प्रज संभावित सद्गुण सांद्र राजेन्द्र जय 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 శిల్పాచార్య శిల్పులు కూడా శిల్పాలుగా మారిపోయారే చెత్తం ఏమి నాట్యం ఏమి నాట్యం హరిభయంకర మహావీర అద్భుత ప్రతిభా సమన్విత అఖండ ఉజ్జయిని సామ్రాజ్య ప్రధానావాచ్య భట్టి మహాశైలవాడు మహాప్రభు అమాత్యశేఖర దేశాటంలో మీరు చూసిన విశేషాలేమిటో సెలవీయండి మహారాజా ఒక ముఖ్య విషయం మన ఉజ్జయినికి ఉత్తర పర్వత ప్రాంతాల్లో కనీవిని ఎరుగని ఒక పురాతన కాళికాలయం ఉంది కాళికాలయం ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనంలోని విధి నియమాలను అనుసరించిన వాళ్లకు దేవి ప్రత్యక్షమవుతుందట అలా అయితే తప్పక చూడవలసింది ఇష్టం మహారాజా అదిగో మహారాజా ఈ శాసనం ప్రకారం ఆ మర్రి చెట్టు పైకెక్కి ఆ ఏడు ముట్లను ఒక్క వరేటున ఖండించాలి ఆ తర్వాత వెంటనే సరోవర గర్భం నుండి ఉద్భవించే త్రిశూలంపై తల్లక్రిందుగా దుమికి ప్రాణత్యాగం చేయగలిగిన వారికి దేవి ప్రత్యక్షమవుతుంది అయితే ప్రయత్నించవలసింది వద్దు ప్రభు వద్దు మీరింత సాహసానికి పూనుకోవటం ధర్మం కాదు సాహసించి ఒక ఆదర్శం సాధించటం కన్నా ఉత్తమోత్తమైన ధర్మం మరేముంటుంది భట్టి మహారాజుల జీవితాలు వారి ప్రజారక్షణకే అంకితమైనవి కానీ ఈ ప్రయత్నం సఫలం కాకపోతే సామాన్యునిగా చిరకాలం రాజ్యం పాలించటం కన్నా దేవి సాక్షాత్కారం కోసం ప్రయత్నించి ప్రాణాలైనా సరే అర్పించటమే మేలు ప్రభు విక్రమార్క మహారాజు ప్రాణాలకే విపత్తు తెచ్చిన వాడనవుతానేమో ఎంత మాత్రము కాదు విక్రమార్కుని విజయ పతాకను వినివీధికి ఎగురవేసిన వాడు అవుతావు మొక్కవోని మీ ధైర్య సాహసాలకు దేవి తప్పకుండా హర్షిస్తుంది శుభం
కళావతం సే కుచోన్నతే కుంకుమరాగచోనే పుంతే క్షుపాసాం కుశ పుష్పబాణఘస్తే నమస్తే నమస్తే జగదేకమాతః విక్రమార్క, నీ ధైర్య సాహసాలకు మెచ్చితిని. నేటి నుండి నీవు సకల సామ్రాజ్యాన్ని నిరాఘాటంగా చక్రవర్తివై పరిపాలించగలవు. ఇదిగో రత్న ఖచిత సువర్ణ ఖడ్గం, ఇది చేధరించిన నీకు విజయం తథ్యం. నేనే కాదు, మానాభిమానాలున్న ఏ స్త్రీ కూడా నిన్న అంగీకరించదు. ఇంకా వేడి తగ్గలేదన్నమాట. ఓ కళింగరాజనందిని, ఇక నైనా నా మాట వింటావా? దుర్మార్గుడ, ఇదంతా నీ నాశనానికి. ఏం, నువ్వైనా బుద్ధి మార్చుకున్నావా? అందుకే ఆడబుద్ధి పాడబుద్ధి అన్నారు.
వట్టి మహారాజా నేను ఉజ్జయిని నగరంలో ప్రజల యోగక్షేమాలు పరిశీలించి వస్తాను నువ్వు ఈ ప్రాంతంలో వింతలు విశేషాలు తెలుసుకుని రాజధానికి చేరు మహారాజా ఎన్నాళ్ళు ఇచ్చారు సార్ ఎన్నాళ్ళు ఈ నిర్బంధం మనకెందుకండి అయ్యగారు వింటారు అయ్యగారు వింటారు నోరు ముస్తో పెట్టే పరిస్థితిని ఇంత విషమించే స్త్రీని స్త్రీ ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు ప్రభు ఇకనైనా వీళ్ళకి విమోచనం కలిగించరాదా ఏ ఇంకా వీళ్ళ తండ్రులు నా మీద దండెత్తారని నీ భయం పిచ్చిదారా నన్ను ధిక్కరించగల శక్తి ఉందని ఈ ముల్లోకాల్లో లేడు ఉన్నాడు ఎవరు భైరవా ఎవరు నన్ను మించినవాడు విక్రమార్క మహారాజు కాళీవర ప్రసన్నుడు ఎక్కడున్నాడు విక్రమార్కుని హతమార్చండి దర్శన భాగ్యం వల్ల నా జీవితం ధన్యమైంది పద్నాలుగు భువనాల్లోను తమ వంటి పరాక్రమవంతుడు ప్రతిభాశాలుడు లేరని మా అభిప్రాయం కృతజ్ఞుడు దయచేయండి ఆశీనులు కండి మహాచక్రవర్తి కంభావూరుసులలో ఎవరు ఉత్తమ నర్తకి అనే వివాదం చిరకాలం నుండి తేలడం లేదు ఈ సమస్యను దేవలోకంలో కూడా ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు మానవ లోకంలో మహావిజ్ఞానిగా ప్రసిద్ధి పొందిన తమరే సముచిత నిర్ణయాన్ని ఇవ్వగలరనే విశ్వాసంతో ఆహ్వానించాం తమరి సమస్యను పరిష్కరిస్తే సంతోషిస్తాం మహాత్ములు తమకు తేలని సమస్యను మానవ మాత్రుణ్ణి నేను పరిష్కరించగలను అయినా తమ ఆశీర్వచన బలంతో ప్రయత్నిస్తాను ఊర్వశి రంభ ప్రజ్ఞావంతులే తమరే వారి కళాచాతుర్యాన్ని పరీక్షించి తీర్పునివ్వాలి మహేంద్ర ఇది నాకే పరీక్ష గురుదేవ రెండు పూలమాలలు తెప్పించండి మహేంద్ర రంభా ఊర్వశులు ఇద్దరిని ఈ పూలమాలలు ధరించి నృత్యం చేయమనండి
ఎంతగా నటించనా జగాలనే జయించనా ప్రతిక హృదయాలే తపించగా నటించనా జగాలనే జయించనా సమరేమంటారు? ఏవి వారు ధరించిన పూలమాలను తెప్పించండి. ఉత్తమ నర్తకి ఎలా మహారాజా? అది సువిదితమే మహేంద్ర. జయం తనదేనన్న నమ్మకంతో దృఢ విశ్వాసంతో ఊర్వశి నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన పూలమాల వాడక సహజ సౌకుమార్యాన్ని కోల్పోక అలాగే ఉంది. ఇక రంప తాను గెలవగలనో లేదో అన్న భయంతో కంపిస్తూ నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన మాల వాడిపోయింది. కనుక గెలుపు ఊర్వశిదే మహేంద్ర. అద్భుతం, మహాద్భుతం. తమ తీర్పు సముచితము, సమంజసము. మహాచక్రవర్తి, తమ వంటి విజ్ఞానిని తగిన విధంగా సన్మానించడం మా ధర్మం. ఇదిగో ఈ మణిమాలను స్వీకరించండి. దీనిని ధరించిన వారు చిరకాలం అజేయులై జీవించగలరు. మహాప్రసాదం, రత్నఖచిత సాలభంజికల సింహాసనం. అది సర్వసంపశోభితం. దానితో 1000 సంవత్సరములు నిరాటంకముగా సామ్రాజ్యమును పరిపాలించగలరు. దానిని స్వీకరించి మమ్మ ఆనందింపచేయండి మహేంద్ర. విక్రమార్క మహాచక్రవర్తికి! విక్రమార్క మహాచక్రవర్తికి!
ప్రభు ఇదే శుభముహూర్తం దేవేంద్ర వరప్రసాదితమైన 32 తాళభంజికలతో విరాజిల్లి ఈ మణిమయ సింహాసనాన్ని అలంకరించండి ఎందుకు నగలన్నీ తీసుకున్నారా మరి ఊళ్ళో వాళ్ళందరూ బంగారం వచ్చి ఎంత కాలమైంది నగలు తయారు చేసిన తర్వాత ఎవరే వాళ్ళకి ఇచ్చేద్దామను ఎన్ని నగలు ఎన్ని జన్మలకు సంపాదించగలం ఏంటి నగలే అదేమిటి రాజుగారి స్నేహితునికి దాని నన్ను నమ్మి వాళ్ళందరూ బంగారం ఇచ్చి నగ చేయమంటే దాచేద్దామంటావు తప్పు కాదు సచ్చినా సరే ఈ నగలు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు పైగా ఇవాళ శుక్రవారం ఇంటికొచ్చి లక్ష్మి కాలంతారటండి అదేమిటి రాజుగారు తెలిస్తే నా పెగడిశారు పోనిద్దరు మన నగలు మన ఇంట్లో ఉంటే చాలు అబ్బా అది నా పేరు పోయినా సరే నీకు నగలు కావాలంటావు అబ్బా మీకేం తెలియదండి అదేమిటి అంతా కాజేస్తానంటావు కావాలంటే ఒక కాసులు అరకాసు కాజే పర్వాలేదు లేకపోతే కొంప మురుగుపోదు అలా వీళ్ళే అన్ని ఉంచాల్సిందే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా నా ప్రాణం నిలుస్తుందటే అంత మాట అనకే సత్యేంద్ర దేవుడా ఎలా అబద్ధం మాట్లాడతావు అబద్ధం మాట్లాడితే పడుకున్నా కదా రెండు సేర్ల పాలు నా కొంప ముంచి పోయాదా అరకాసా నీళ్లు రావడం లేదు అరకాదు నేనేం చేయను అరకాసా వెంకయ్య మత ఏం చెప్పమన్నావా ఉన్నట్టే ఉండి ప్రాణాలు వదిలేదు మొత్తం మీదే అయ్యో వెంకయ్య మత ఏం చేస్తా అంతే అత్త వెంకయ్యమ్మతో వచ్చింది వస్తువులు ఏం చేసావంటే నేనేం చెప్పను నాకేమి చెప్పకుండా పోయావే అంతే అత్తమ్మా అంతే నీ పరుగున్నా నా పరుగున్నా నీ పాలు కంగపాలే నా పాలు కంగపాలే వెంకయ్యమ్మతో అంతే అత్తమ్మా నాకు నువ్వే ఏదైనా దారి చూపించు వెంకయ్యమ్మ తాకర్లేదు వెంకయ్యమ్మతో వెంకయ్యమ్మతో ఎత్తు పెట్టుకున్నాను
వస్తాను ఊరుకో నాయన మంచిదట ఏం చేస్తావు పోయిన వాడి కోసం మరణం కూడా పోతావా అరకాజు అరకాజు అమ్మాయ్యా ఏడుస్తున్నట్టు నటించడం ఎంత కష్టమైపోయింది నాకు మీకే ఊపిరి బిగబెట్టుకుని పడుకోవడానికి నాకెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అనుకున్నారా ఆ సరే గాని ఆ పిల్లకి చూసి అలా ఏడుస్తారు ఎందుకండి నేనే జరిగాను ఆ పిల్లే నాకే చూచొచ్చింది ఎవరేడుస్తే ఏం గాని ఆ వస్తువులు మాత్రం నాకు మిగిలిపోయాయి వస్తువులే భగవంతుడా ఆడవాళ్ళకి వస్తువులు ఇప్పించ లేకుండా ఉండగల అందులకు నాకు చిన్న వరం ఇప్పించి తండ్రి ఎవరు అదే నేను నీ సగతి కదగా మన వస్తువులన్నీ పోయినట్లే పోయినట్లే ఏం చేస్తాం ఏంటి బాబు విచారిస్తున్నా సిరకాసు చచ్చిపోయాడుగా మా వస్తువులన్నీ పోయాయి సిరకాసు కదా చచ్చిపోయింది అరకాసు కాదమ్మా సిరకాసు చచ్చిపోయింది నేను కళ్ళారా చూస్తే అరకాసు చచ్చిపోయింది నేను చూసొస్తుంటా ఇప్పుడు అయితే వెళ్దాం పదండి వెంట వెళ్ళండి పోదా ఏమండి ఇదంతా నా అదృష్టం అవునవును ఎవరికి తెలియకపోతే పర్లేదు తెలిసిందా మన పిలక పాగిపోతుందా చూడొచ్చారేమిటి అత్తం లక్ష్మిలా ఉన్నామని నాలుగుస్తాయి అత్తం ఈ తల్లి తెల్లారిపోను ఇదా మీ నాటకం మా బంగారం కోసం మీరు సత్యం నటిస్తారా పన్నేస్తే వాళ్ళని ఎంత అంటారేమో పెద్దలు పర్లేదా ఉండే నోడని మీ పని చెప్తా మా బంగారం ఇస్తారా కదా లేకపోతే మహారాజు గారు చెప్పి మీ పని పట్టిస్తా మహారాజు గారే ఎందుకండి అంతవరకును మీ వస్తువులు మీకు ఇవ్వనంటేగా భగవంతుడా ఏదో చేయకపోతే ఏదో జరిగింది అనవసరం తల్లి జగజ్జనుని నిన్ను నమ్మి సేవించు మనుజుండు ధన్యుండు పట్టుకొమ్మవుగా దే భక్త తతికి జగదంబవగు నీకు సరియగు దైవంబు మరి ఎవ్వరం మా తామరసనయనా మదిలోన నీ దునామము నెంచినంతనే కలుషబులని తొలగిపో క్లేశంబులన్నీయు నాశమగు మహాసంతోషము తృప్తి సంఘటిల్లు ఆశ్రితావనశీల గుణాల వాల శైలరాజాత్మజ పుణ్యచరిత దుర్గా నృత్యదను నన్నుగావు దిక్కు నీవ పాలితో తమ జన పాళి భద్రకాళే భక్త నీ తపోశక్తికి మెచ్చి తిని మాత ధన్యుణ్ణి ధన్యుణ్ణి మాత బట్టి నీ త్యాగ నిరతికి తపోశక్తికి మెచ్చి తిని నీకేం వరం కావాలో కోరుకో నేను 2000 సంవత్సరాలు జీవించేటట్లు వరం ప్రసాదించు జగజ్జన బట్టి నీవు భక్తుడవే కాదు అద్భుత ప్రతిభాశాలివి నీవు నీ శక్తి సామర్థ్యాలు ధైర్య స్థైర్యాలు ప్రదర్శించి ఈ ప్రపంచంలో నీవేది ప్రాణప్రదంగా ఎంచుకుంటున్నావో దాన్ని త్యాగం చేయగలిగినాడు నీ కోరిక తప్పక తీరగలదు తమ్ముడు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నయ్య నీ హృదయంలో సంక్షోభం ఏదో చెలరేగుతుంది నీ ఆందోళనకు కారణమేమిటో చెప్పకుండా ఎందుకలా బాధపడతావు తమ్ముడు అన్నయ్య దేవి సాక్షాత్కరించి కానీ నా ప్రతిభకు తగినట్లు నా తపోశక్తిని త్యాగనిష్టను నిరూపించమని ఆజ్ఞాపించి మరింకే అలాగే నిరూపించు అన్నయ్య నా వంటి సాధారణ వ్యక్తికి జగజ్జనని మెప్పించటం సాధ్యం మహాకాళి అనుగ్రహం పొందే అదృష్టం నాకు ఈ జీవితంలో లభిస్తుందే అంత నిరుత్సాహపడకు తమ్ముడు నాకు మీరు సహాయం చేయగలరా నా జీవితంలో నా సోదరుడికి ఒక మహోపకారం చేయగలగటం కంటే
నాకు కావాల్సిందే ఉంది తమ్ముడు. అవసరమైతే నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నా. ధన్యుని మహారాజా, దేవి ఆలయానికి వెళ్దాం పదండి. అలాగే. అన్నయ్య, దేవికి శాస్త్రాంగ నమస్కారం చేయండి. నాకు 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించు. తథాస్తు. ఏమిటది, ఎందుకు నవ్వు? నవ్వకేం చేస్తాను దేవి, 1000 ఏళ్లు రాజ్యపాలన సాగించమని మహేంద్రుడు వరమిచ్చిన అది వ్యర్థమై విక్రమార్కుడు మరణించాడు. అలాంటప్పుడు తమరిచ్చిన వరం మాత్రం తప్పకుండా జరుగుతుందని నమ్మకమేముంది జగన్మాత? భట్టి, అద్భుతం, నీ ప్రతిభ మహాద్భుతం. విక్రమార్కుడు నిజంగా మరణించలేదు, మరణించబోడు. అతడు మరణించినట్లు కేవలం నీ కళ్ళకు భ్రమ కల్పించాను. అది నాకు తెలుసు దేవి, ఇది కేవలం నీ మెప్పు కొరకే చేశాను. భట్టి, నీ యుక్తికి మెచ్చితిని. దేవతల దీవెనలకు తిరుగులేదు. మహేంద్రుని వరము, నేను నీకిచ్చిన వరము తప్పక నెరవేరగలవు. అడుగో విక్రమార్కుడు. అన్నయ్య, దేవి కరుణించింది, నేను కోరిన ప్రకారం 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించింది. చాలా సంతోషం తమ్ముడు. మన ఇద్దరం 2000 సంవత్సరాలు జీవించవచ్చు అన్నయ్య. అదెలా? ఏమి నీ యుక్తి? నాకు 1000 సంవత్సరాల ఆయుర్దాయం పెంచగలిగా. సరే, నేను దేశాటనం చేసే ఆ 1000 సంవత్సరాలు నువ్వే రాజ్యం పాలి. ఈ విధంగానైనా మనం నిశ్చింతగా 2000 సంవత్సరాలు జీవించవచ్చు. ధన్యుని మహారాజా. రేపే దేశాటనకు బయలుదేరుతాం, ఏర్పాట్లన్నీ చేయి. అనుజ్ఞ. ఎక్కడా? ఎందుకండి? ఎంత చక్కగా ఉన్నావే. ఇదంతా మీకోసమే కదండి. అవును, కానీ వెళ్ళాము. ఏ వెళ్తున్నాంగా? ఎక్కడికి? మహారాజారు, నేను దేశాటనం వెళ్తున్నాం. దేశాటనమా? నిజం? నిజంగానే, నీతోడు. బావా, వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఏం చేస్తాం, మహారాజు గారు కొలువు. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. బావాయ్, దేశాటను దేశాటను అని మహా మిడిపడిపోతున్నావు, కానీ దారిలో వచ్చే గంగాలు చురుగుండాలు తెలిసే చెప్తున్నావా? ఓ, మనకు తెలియదే ఉంది. దారిలో ఎన్నో పులులు, సింహాలు, ఎలుగు పంటలు ఎదురొస్తాయి. అవన్నీ ఎదురుపడ్డాయంటే ఇక మన పని బుటకాయ స్వహ. అందుకోసమే మీ నాన్నగారి కత్తి మనం తీసుకెళ్తున్నాం. మహామంత్రి, మేము దేశాటన పూర్తి చేసుకుని వచ్చే వరకు రాజ్యపాలన, ప్రజా సంరక్షణ మీ బాధ్యత. ఆజ్ఞ మహారాజా. నేను సిద్ధం. ఎందుకు? అరే, ఇంకే పిల్లిని తగ్గర పెట్టుకోండినట్టే. పిల్లి కాదు మహారాజా, పులి. పులి? మీకేం భయం మహారాజా? నా పేరు చెప్తే అడవు, అరణ్యాలు, మృగములు, మనుషులు, గడపడ తడపడే గడ పచ్చిక. గుర్రం మీద నేనెక్కడ పోయి, నేను గుర్రాన్ని మోయవలసే పరిస్థితి వచ్చింది. నా నల్ల నాడు నడుగు తీసాను. నాకు విశ్రాంతి తీసుకో. ఓ అన్ని ముళ్ళే అబ్బా.
ఎవరు మీరు ఇలా ఎందుకు వచ్చారు మీరు చంద్రసేన మహారాజు గారి కుమార్తె ప్రభావతి దేవి ప్రభావతి దేవి మేము వనవిహారానికి బయలుదేరాం ఆపద నుండి కాపాడి మా ప్రాణాలను రక్షించారు ఆపదలను రక్షించడం కన్నా ఆనందమే ఉంది మీ సహాయం ఎన్నటికీ మర్చిపోలేను మీకు ప్రత్యుపకారంగా ఏం బహుమానం కావాలో కోరుకోండి మీ అదృష్టం పండింది మా యువరాణి గారి అనుగ్రహం కలిగింది మీకేం కావాలి సిరి సంపదల ధనధాన్యాదల మణుల మాణిక్యాల సిరి సంపదల కంటే సుందరాంగి చిరునవ్వే విలువైనదని మా అభిప్రాయం మల్లిక వారు మనల్ని కాపాడారు వారిని ఆహ్వానించి మన ఆతిథ్యం స్వీకరించమని చెప్పు విన్నారుగా వింటున్నాం తప్పదంటే వస్తాం ఉండండి మహారాజా అని నిద్రలో ఉన్నాను బా ఏముంటండి నన్ను ఇబ్బంది పడకండి మీకు దండం పెడతాను అయ్యి బాబో నిద్రలో ఉన్నాను అబ్బా ఉండండి మహారాజా నన్ను ఏడిపించు తినకండి నేను లేట్ అక్కపోతాను నా కోపం వచ్చిందంటే ఏమిటి అర్థమాను మంచి చోట లేకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి వేళకం అడిచి అబ్బా ఏమిటండి ఎరుగు పట్లగా మంచి చోట లేకపోతే ఏమిటి మరి ఎక్కడ మీరు ఏంటి ఇదేమిటి ఏమిటి మహారాజా ఉంటుందంటే బొచ్చు మీ మేలు నేను అన్నిటికీ మరవను సామాన్యులైతే మాత్రం సాహసం ప్రాణాలు కూడా తెగించారు ఇవంటి వీరుల పరిచయం కలగదు నా భాగ్యం నాకు మాత్రం అడగటం మర్చాను మన దేశం అన్ని దేశాలు మనమే అనుకోండి చూస్తేనే తెలుస్తోంది దేశ దిమ్మర్లని మరి మన బంధువులంతా ఎక్కడున్నారో ఎక్కడో ఏమిటి ఇక్కడ మాత్రం లేదు సాహసమే అనుకున్నాను చమత్కారం కూడాను ప్రభావతీదేవి వంటి కళామూర్తితో స్నేహం కలిసినప్పుడు సాన్నిధ్యముంది రాణిదేముంది అమ్మా 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 సరే మీరు వెళ్ళి మల్లిపండి దగ్గర మాడు పండుకొచ్చుకోండి మాడు పండ్ల మల్లిపండి దగ్గర ఇక్కడ ఎవరున్నారు ఇంకెవరు లేరా మా రాజకుమార్తె గారు ఉన్నారు వాళ్ళే కావాలి ఇక్కడ మా రాజుగారు వచ్చారే ప్రాంతానికి ఒకవేళ ఇక్కడికి వచ్చారేమో అని మీ రాజకుమార్తె గారిని అడిగి తెలుసుకుందామని ఇది రాజకుమార్తె గారి ఉద్యానవనం ఓహో ఉద్యానవనమా వా ఆకులు కూడా వాసన ఇస్తున్నాయే కాస్త లోపలికి వెళ్ళనివమ్మా తల్లి ఆటి లోపలికి వెళ్ళకు అబ్బే ఆటి లోపలికి వెళ్ళనుగా అక్కడ రాజకుమార్తె గారు ఉన్నారు జాగ్రత్త ఆ మెలుపులని నాకు తెలిసినమ్మా రాజులు మహారాణులు ఉండే ఉద్యానవనం అన్నమాట ఎందుకు వచ్చావు ఇక్కడికి
నేను మా మహారాజు గారు దేశాటం బయలుదేరాం. మధ్యదారిలో నాకు నిద్ర వచ్చింది. నేను నిద్రపోయాను. లేదు చూదు కదా, అక్కడ మహారాజు గారు లేరు. వారికి బదులు పెద్ద ఎలుగుబంటి ఉంది. అది నా మీదకు దూకింది. నేను పవిత్ర ప్రేమకైవిత్తి ప్రేమ పుచ్చుకులాగా సంతమామ నిరంతర యాత్ర సాగిస్తుంది. అందుకే నేను చుక్కలు సిగ్గుపడి మబ్బు తెరచాటున దాగుతున్నా. వాటి మాట ఎందుకు? చుక్కల్ని మించే చక్కదనం నా ప్రక్కనే ఉన్నప్పుడు. పరిహాసాలు ఎక్కువైతే పారిపోతుంది సుమా. ప్రత్యక్షమైన ప్రణయ దేవతను. తప్పు క్షమించండి, ఇకెప్పుడు రాను. అమ్మా యువరాణి గారు తప్పు క్షమించండి. మీరేనా చెప్పండి అమ్మా యువరాణి గారితో. అబ్బే నేను కదా యువరాణి. వారు నువ్వు యువరాణి కదా? చచ్చే అమ్మా యువరాణి గారు తెలియకొచ్చాను. తప్పు క్షమించండి, ఎప్పుడు రాను. ఏమిటే చెంప ఈ గందరగోళం అంతా? ఏమి లేదు యువరాణి, ఈ పెద్ద మనిషి స్నేహితుడు ఎవరో తప్పిపోయాడంట. వెతుక్కుంటూ మన తోటలోకి వచ్చాడు. వద్దన్నా వింటేనా? అందుకని పట్టి తీసుకొచ్చాం. అదా సంగతి? మీరంతా భలే మోసం చేశారే. చాలండి వెంకట. ఎవరా స్నేహితులు? అదే వారే. చెప్పొద్దంటారా మహారాజా? చెప్పాలండి. మహారాజా? వీరే శ్రీ 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 విక్రమార్క మహారాజా వారు. విక్రమార్క మహారాజు మరేమనుకున్నారు? కాళికా ప్రసన్నం పొంది ఇంద్రుని వల్ల 32 సాలి భంజకల సింహాసనం అందుకుని మహిమాన్వితమైన మణిమాలను చెంది దశ దశలా విజయ పతాకము నెలకొల్పిన శ్రీ 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 విక్రమార్క మహారాజా వారు. రాజులు నూతన పేరు కదూ, ఈ వేషము ఏ విధంగా కనిపెట్టాను. ఇక వెళ్ళండి. యువరాణి నేను వెళ్ళాలా? దయచేయండి, దయచేయండి. ముందు క్షమించు దేవి. క్షమించడం నేను కాదు, మీరు చక్రవర్తిని సామాన్యులు అనుకున్నారు. అందులోనే ఉంది ఆనందం. ఏమండి ఆగండి. నా వెంట పడతామే మిమ్మల్ని. అరే పిలుచుకుంటే వెళ్ళిపోతారే. గోల కదండి, తెలుసుకుందామని. ఏమిటి? అదే ఎందుకు వచ్చినట్టు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏమిటి వేషం, ఏమిటి అవతారం అని. అవతారం చెప్పాలా? రుసరుసలాడతారేమండి. ఇంతకండి చూస్తున్నాను, కసు బుసులు ఆడటం తప్ప కమ్మగా మాట్లాడటం రాదు మీకు. ఏమిటి నీతో కమ్మగా మాట్లాడేది కమ్మగా? అది కాదండి, మీరు మా దేశం వచ్చారు, మిమ్మల్ని మేము గౌరవించద్దు. చేశారుగా గౌరవం ఇక్కడ తోటలో చాలు. అది వేరే అండి. ఇప్పుడు అదే అలా కూర్చున్నారండి. ఎవరు? మీరేనండి. ఎందుకు? అదండి ఎవరు? పని మంచి 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 చెడ్డ లేకుండా మగదల మగాన్ని మీరు చెయ్యవేసి చూసేస్తున్నారు. పదండి పదండి అని అభిమానంగా చెప్తే అర్థం చేసుకోరే. కొంచెం జరగండి. ఎందుకు జరమంటుంటే? ఎందుకు జరగండి? పేరు కూర్చుంటారు. అరే ఏమండి, ఒక్క మాట అడుగుతాను చెప్తారు. ఏమిటది? ఈ తోటలో ఆడ మగ ఇలా ఏకాంతంగా కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? స్నేహితులు అనుకుంటారు. స్నేహం ముదిరితే? ముదురు స్నేహం అనుకుంటారు. కాదండి, మరి ప్రేమ అంటారు. ప్రేమ అంటారు. ఏమండి మీ మీద? నా మీద? మీ మీద? నా మీద నాకు. నీకు అలా కంగారు పడతారేమండి? నువ్వు కంగారు పడుతుంటే కంగారు పడ మరి. ఈ మాత్రం గ్రహించుకోలేరా? ఏమిటది? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. తట్టి పిలిచింది నీవేను నెల రాజా. ఓ
కలువల తిరునవ్వులే కన్నెలను సిగ్గులే కలువల తిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా వాణి విడువ మనకు తరమౌన చంద్రుడా ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే లోయి మా వెన్ను తట్టి పిలిచింది నీవేనో ఓ నెల రాజా ఎవరి జగదేక సుందరి ఓ చంద్రసేన మహారాజు కుమార్తె ప్రభావతి శాబాష్ ప్రభావతి ఇక నీవు నాదానివి మర్చిపోకండి తప్పకుండా వస్తా రాకుండా ఎలా ఉండగలను నీ రూపాన్ని ఏనాడు నా మనసులో చిత్రించుకున్నా దేవి నీ చిరునవ్వులే నన్ను పలకరిస్తూ ప్రభు ప్రభు నీకోసం ఎదురు చూస్తున్నా అదేవిడు ప్రభు మీరు ఆలస్యం చేస్తూ నన్నంటారే జీవిత గ్రంథంలో ప్రణయ రంగానికి మంగళహారత తప్ప ప్రచండ
గురుదేవులు ఏదో ఆలోచన నిమిత్తంలో ఉన్నారు ఆలోచన కాదు ఆవేదన ప్రచండ వేతాళ శక్తుల్ని వశం చేసుకోవడానికి నీ విధులలో చేసిన హోమాలేని తమకు తెలియనదేమున్నది 99 హోమాలు నిర్విఘ్నంగా సాగించాను గురుదేవ కడపటి హోమం 101 మిగులుంది అవును నీ మహత్తర దీక్షకు తపోశక్తికి నేను సంతోషపడుతున్నాను ప్రచండుడు నా ప్రథమ శిష్యుడని నేను గర్వపడుతున్నాను ప్రచండ 100 హోమం కూడా నిర్విఘ్నంగా జరిపించి ఆ ప్రచండ శక్తులను నీవు పొందాలి అదే నా కాంక్ష తమ ఆశీర్వాదంతో అది నెరవేరగలదనే నా విశ్వాసం కానీ ఆఖర హోమం జయప్రదం కావాలంటే పల పరాక్రమాలలో పేరెన్నికగన్న ఒక ప్రభువునే వధించాలి అలాంటి వీరుడు ఒక్కడూ ఈ లోకంలో కనిపించటం లేదు గురుదేవ ఉన్నాడు విక్రమార్కుడు చేతాళిని బంధించగల సాహసవంతుడు అతడు ఒక్కడే నీ హోమాగ్నిలో ఆహుతి కావాల్సింది కూడా అతడు విక్రమార్కుడు వీరుడే కాదు వివేకి కూడాను అతన్ని మాయ చేయటం సాధ్యం కాదేమో గురుదేవ మోతానికి లోబడిన మానవుడు ఈ ప్రపంచంలో ఒక్కడూ లేడు ఉద్దేశమే ఉంటే ఉపాయం దొరకపోదు బయలుదేరు ప్రయత్నించు ప్రచండుడు నాంతటి వాడిని నిరూపించు చిత్తం తమరు ఆశీర్వదిస్తే నేను చేయలేందేముంది విజయీభవం వెళ్ళిరా చలం వీరుడు వివేక్ ఈ వీరునికి వివాహ కాలానికి ఉండే వినాశనం తప్ప జయము జయం అవక్ర పరాక్రమ విక్రమార్క మహారాజులకు విజయం మహాప్రసాదం రత్నాలు మా దేవీ ప్రసాదం ఒక్క చిన్న ఉపకారం అపేక్షించి వచ్చాను మహారాజా అభయం ఇస్తే మనవి చేసుకుంటా సాధుజనులను సేవించటం కంటే మా కర్తవ్యం ఏముంది మునీంద్ర ఏమిటది ఒక ప్రతిఫలం అపేక్షించి అమోఘమైన హోమం తలపెట్టాను దాన్ని విఘ్నం చేయటానికి దుష్టశక్తులు కొన్ని చప్పరానంత అవాంతరాలు కల్పిస్తున్నాయి తమరా హోమం కాపాడాలన్న ప్రార్థన అవశ్యం సుఖీభవ సుఖీభవ మా ప్రభు రేపు దశమి నాటికి స్వయంవరానికి తమరు తప్పక వెళ్ళాలి ఈ కార్యభారానికి నన్ను నియమించండి యాగరక్షణ నేను చేస్తాను నా యాగరక్షణకు తాను స్వయంగా దయచేయాలి మహారాజా అలాగే మహర్షి వీళ్ళేది మహారాజా మనం సపరివారంతో స్వయంవరానికి బయలుదేరుతున్నాం కదా మార్గ మధ్యంలో వారి పని పూర్తి మరి వీళ్ళేదు మహారాజా ప్రళయ తాండవం చేసే భయంకర శక్తులను ఎదుర్కోవాలంటే మహారాజు ఒంటరిగా రావాలి అది నియమం తదుపరి తమ అనుగ్రహం తదుపరి కాదు సత్యం స్వయంగానే వస్తాం మహామంత్రి స్వయంవరానికి పరివారంతో మీరు తరలిరండి అక్కడ కలుసుకుందాం జయం మహారాజా జయం నేటితో విక్రమార్కుని జీవిత చరిత్ర సమాప్తం మహర్షి క్రతు సహాయార్థం నేను చేయవలసిందేమి మహారాజా నా మంత్రోచ్చాటనతో సకల భూత ప్రేత పిశాచి గణాలని నాశనం చేయగలను కానీ అదుగో ఆ వృక్షం మీద వేలాడుతూ ఉన్న శవాన్ని తమరు మౌనంగా తీసుకురావాలి జాగ్రత్త భేతాళ శక్తి దాన్ని ఆవరించున్నది ఆజ్ఞ భేతాళుని తేగల వీరుడు నా కత్తికి ఎరగాగల ధీరుడు Thank you.
నేను సామాన్యంగా వచ్చేవాడను కాదు. నేను చెప్పే కథలు విని వాటికి సమాధానం చెప్పాలి. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వేయి చెక్కలవుతుంది. నీవు నోరు తెరిచి చెప్పావో నేను నీ వద్దనుండను. పూర్వం బ్రహ్మచక్రమనే అగ్రహారంలో జటాగోప్యుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది, పేరు చిన్నమ్మ. ఆమెను పెండ్లి చేసుకోవాలని ముగ్గురు బ్రాహ్మణ కుమారులు వచ్చారు. వారిలో తల్లి ఒకనికి, తండ్రి మరొకనికి, ఆ అమ్మాయి అన్న ఇంకొకనికి, ఒకరికి తెలియకుండా మరొకరు చిన్నమ్మనిచ్చి పెండ్లి చేస్తామని వాగ్దానం చేశారు. ఎవరి వాగ్దానం వారు నెరవేర్చుకోవాలని పట్టుబట్టారు. ఆ ముగ్గురిలో ఎవరిని పెండ్లి చేసుకోవాలో తెలియక, ఆ బాధలు పడలేక చిన్నమ్మ దిగులుతో మరణించింది. తల్లిదండ్రులు ఆమె దహనక్రియలు జరిపారు. విచారం భరించలేక ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు దేశాంతరవాసం పట్టాడు, మరొకడు అస్థికలు తీసుకుని కాశీయాత్రకు బయలుదేరాడు, మూడో వాడు చితాభస్మం దగ్గర చింతిస్తూ కూర్చున్నాడు. దేశాంతరం వెళ్లిన వాడు ఒక యోగి దగ్గర సంజీవ మంత్రం నేర్చుకున్నాడు. చిన్నమ్మను బ్రతికించుకోవాలని తిరిగి వస్తుంటే అస్థికలు తీసుకుని బయలుదేరిన యువకుడు కనపడ్డాడు. చితాభస్మాన్ని కాపలా కాస్తున్న మూడవ వాని దగ్గరకొచ్చారు. బూడిద మీద అస్థికలు పెట్టి సంజీవ మంత్రం పఠించగానే చిన్నమ్మ బ్రతికింది. మరల వారు చిన్నమ్మ నాది నాది అని కలహించ ప్రారంభించారు. ఓ విక్రమార్క మహారాజా, ఆ ముగ్గురిలో ఆయనను వివాహమాడుటకు అర్హులెవరో నిర్ణయించు. ఓ భేతాళ, సంజీవి మంత్రం నేర్చుకుని ఆమెకు ప్రాణదానం చేసిన వాడు తండ్రితో సమానం. ఆమె అస్థులను తీసుకుని వెళ్ళిన వాడు బిడ్డతో సమానం. చితాభస్మం దగ్గర కాపలా ఉన్నవాడు భర్తతో సమానం. కనుక ఆమెను వివాహమాడటానికి అతడే అర్హుడు. ఓ విక్రమార్క, ప్రభావతి ప్రభావతి స్వయంవరం. ఈ వింతైన ఆఖరి కథ చెబుతా విను. ఒక తండ్రి కొడుకు అడవిలో ప్రయాణం చేస్తుండగా ఇద్దరు స్త్రీల అడుగుజాడలు కనిపించాయి. అందులో పెద్ద అడుగులు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగులు గల దాన్ని కొడుకు వివాహమాడాలని ప్రతిన బూనారు. వారికి వేగంగా ప్రయాణం సాగించి ఆ స్త్రీలను కలుసుకొనగా అందులో పెద్ద పాదాలున్నది కూతురని, చిన్న పాదాలున్నది తల్లి అని తెలుసుకున్నారు. వారి ప్రతిన ప్రకారం తండ్రి కూతుర్ని, కొడుకు తల్లిని వివాహమాడారు. కొంతకాలానికి ఆ ఇరువురు దంపతులకు ఇద్దరు బిడ్డలు కలిగారు. విక్రమార్క మహారాజా, వారి వావివర్తలేమిటి చెప్పు మహారాజా. ఆలోచిస్తున్నావేం? సమాధానం లేదా? విక్రమార్క మహారాజా, ఈ కడపటి కథకైనా నీవు కలవరపడతావనుకున్నా, సరి అయిన సమాధానం లేదని తెలిసి మౌనం అవలంబించావు. నీ వివేకానికి మెచ్చుకుంటున్నా. నీకొక రహస్యం చెబుతున్నా విను.
హోమం జరిపే మిషతో నిన్ను ఆహ్వానించిన ప్రచండుడొక పాపి నా మహత్తర శక్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ఇంతకు ముందు 99 హోమాలకు 99 మంది రాజుల శిరస్సులు నరికాడు తన గురువైన మంత్రసిద్ధుని మాయోపాయంతో ఈ 100వ హోమానికి నిన్ను పిలుచుకొని వచ్చాడు అందుచేత యుక్తితో నీ వతనిని బధించి ఆ 100 హోమముల ఫలితాన్ని పొందు అప్పుడు నేను నీకే స్వాధీనమవుతాను विक्रमार्क महाराज गारु पड़ेंदम्मा स्वामी मंडपानिकी అద్భుతమైన కార్యాన్ని సాధించారు ఆ బేతాల సేవాన్ని అక్కడి నుంచి ఇలా రండి శబాస్ మాట నిలుపుకున్నారు మరొక్క నియమం ఏమిటది మహర్షి ఒక్కసారి సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవిని ప్రార్థించండి సాష్టాంగ ప్రణామమా విక్రమార్క చక్రవర్తి ప్రణామాలు అందుకోవటమే కానీ ఎన్నడూ ప్రణామం చేసి జరగడు ఏది ఒక్కసారి చూపించండి ఏముంది మహాప్రభు ఇదిగో ఇలా చేయాలి హై మహాకాణి మహారాజా శతహోమాల శక్తి నీ పరమైంది నేను నీ దాసుడనైనాను నీకు సేవ చేయడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను నా స్వవిషయంలో నీ సహాయం అవసరం లేదు దేశ రక్షణ కోసం అవసరం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాను వచ్చి సాయం చేయి చాలు తమ ఆజ్ఞ మీరాక కొరకు ఎదురు చూస్తున్నాం మహారాజా హోమం జయప్రదంగా ముగిసిందే ముగిసింది ముగిసింది పూర్తిగా ముగిసింది ప్రభు ఇలా చూడండి నా కళ్ళలోకి సూటుగా చూడండి ఆ తెలిసింది తెలిసింది అసలు సంగతి బయటపడింది ఏమిటది అదే మహారాజు గారు కంగారు కారణం వీరాలు భార్య కాబోయేటప్పుడు వచ్చే గడిపిడ బిడికెళ్ళాను కళింగదేశ మహారాజు గారు శ్రీ 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 చోళదేశ యువరాజు గారు శ్రీ 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 మగధేశ రాజు గారు వీరు వీరు राजमार्तांड श्री 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 विक्रमार्क महाचक्रवर्ती
ప్రభావతి 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 వీడిని నమ్మొద్దు వీడెవడో మాయ రూపంలో వచ్చిన మాయాలి చి పాపి ఏమిటి వింత చెప్పిరికి బంద మార్క మహారాజు ఎవరు ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు ఇందులో హనుమంతుడు ఎలా రక్షించారు మా వంశ గౌరవాన్నే కాపాడారు కలకాలం నేను మీ కృతజ్ఞ మీ దాంపత్యం సుస్థిరంగా వర్ధిల్లు కాదు మన ప్రేమ కలాపాన్ని ఆలాపన చేస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడు అంతకంటే సుందరమైన రూపం నా ముందే ఉందిగా ప్రభు ప్రభావతి విక్రమార్కుడి విజయ పరంపరలకు కారణం మహేంద్రుడిచ్చిన మణిమాలే అయితే దానిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి ఏం చేయమన్నారో ఆజ్ఞ అండి ముందు అవతారాన్ని
నీవు రసమంజరి కోయి వేషాలు వేసుకురండి. ఓ కోయి వేషాలైనా సరే బోయి వేషాలైనా సరే. దేవి, నేను రేపే ఉజ్జయినికి ప్రయాణం అవుతున్నా. ఏమిటది ప్రభావతి? ఎందుకో నాకు భయంగా ఉంది. ప్రయాణం అవుతున్నానని భయపెడితే ఎలా దేవి? మరి వీలులేదు ప్రభావతి, కొంతకాలం మనం విడిగా ఉండక తప్ప. విడిగా ఉండాలా? అదేమిటి ప్రభు? విచారించకు దేవి, విధి వ్యతిరేకమైనప్పుడు విడిగా ఉండక తప్పుతుందా? శూన్యమాసం గడిచాక గాని నీవు మా రాజ్యానికి రాకూడదని మీ నాన్నగారు నిర్ణయించారు. శూన్యమాసమా? మనం దూరంగా ఉంటే నా జీవితమే శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది. అనుకోకుండా వచ్చిన ఆవేదన. అలా అనకు దేవి. అఖిల ప్రజలను ఆదరించే చక్రవర్తి తన అర్థంగిని ఆవేదన పాలు చేస్తాను. మళ్ళీ మనం కలుసుకున్న ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ప్రభులు వారికి దండాలు వచ్చినా. ఎట్టగున్నది గురు మా యేసం. రసమంజరి, నీవు కోణంగి విక్రమార్కుని సభాభవనానికి పోయి నీ నృత్య గీతాలతో వాని రసతన్మయులు చేసి ఆ దేవతాహారాన్ని బహుమానంగా పొందాలి. అదెంత పని? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా పట్టుకురా. పట్టుకురా. కోట గుమ్మం దాటే వరకు ఈ వేషం ఉపయోగించండి, తర్వాత జాగ్రత్తగా వేషం మార్చండి. అది మాకు వెన్నతో పెట్టిన విద్య కదా. హారమే తెమ్మన్నారు గాని అవసరం వస్తే విక్రమార్కుని అరిచిలో పెట్టుకురా. ముందు వెళ్ళండి, అవసరమైతే ఇదిగో రత్నాలు వజ్రాలు. వెళ్ళండి. దన్నాలు మహారాజ, దన్నాలు. తమ దర్శనం కోసం చాలా లెక్కనిచ్చి వచ్చినాం మహారాజ. ఎవరు మీరు? తరాయి దేశస్తులు మహారాజా. మా ఆటపాటలు చూపించి బహుమానం పొందాలని వచ్చినాం ప్రభు. అవును మహారాజ, మహారాజ. సరే ఇక ప్రారంభించండి. కన్నె పిల్ల సొగసు చూడు మహారాజ, పన్నెలాడి నగవు నాది. వెన్నెలొలుపు మగము చూడు మహారాజ, వెన్నెలాంటి మనసు నాది. పిల్ల సొగసు చూడు
మహారాజా పన్నెలాడి నగవున్నాది వెన్నెలకు ముగము చూడు మహారాజా వెన్నలాంటి మనసున్నాది మీకు కావాల్సిన బహుమతి కోరుకోండి. నాకే ఆ మణిమాల బాగుంది, అది కోరుకో. అవును మహారాజా, మా పిల్లదానికి ఆ మణిమాల మీద మోది పుట్టినది, అదొక్కటి పెంచండి మహారాజా. మహారాజా మీరేదైనా కోరవచ్చు, కానీ ఆ ఆభరణాన్ని ఆశించడం తగదు. మహారాజా ఆలోచించండి. మహారాజులు మాటిచ్చి దప్పుతారా? మహామంత్రి మాట ఇచ్చి తప్పటం మన సూర్యవంశానికి అలవాటు లేదు. ఇదిగో ఈ మణిహారాన్ని వారికి అందజేయండి. ఇది మహేంద్రుడిచ్చిన మణిమాల, శుభముహూర్తం చూసి ఇవ్వవలసి ఉంటుంది. రేపు మంచి రోజు, ఉదయం రండి. చిత్తా, ఆడిన మాటను తప్పకపోవటం మహారాజు గారి ధర్మం. చిత్తా, అయినా మహారాజు గారి శక్తి సంపదలు కాపాడటం మా ధర్మం. చిత్తా, ఏదో ఒక మంచి ఎత్తు వేయండి, వాళ్ళని చిత్తు చేయండి. దీనికి నకలు హారం ఒకటి తయారు చేయి. చిత్తం మహామంత్రి గారు, అర్థమైంది. నకలహారం వారికిచ్చి అసలహారం మహారాజు గారి దగ్గర ఉంటానా? అవును, రేపు ఉదయానికి ఇది తయారు కావాలి. చిత్తం మహారాజ్ ఇక వెళ్ళి బుద్ధులే పెద్దమ్మలు, వాళ్ళే పెద్ద తెలివైన వాళ్ళు అనుకున్నారు. ఇంత విశాల ప్రపంచంలో వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి. అరకాసు, 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 అరకాసు. అదేంటి చూస్తూ చూస్తూ ఉండగా అంత చాడ పట్టింది? ఏం చేయమంటావు? మంత్రి గారి ఆజ్ఞ, నా స్థితిలో నువ్వు ఉంటే బేరం అనేది. ఏముందా, తెల్లవారేసరికి ఈ నగలాంటి నగ చేయాలట. ఏమిటి చేసేది నా మొహం నిద్ర? నేననుకుంటే నాకంటే మతిపోయింది ఆ మంత్రి గారి. చేయితే ఎంత చేసినా బొర్రికి బెత్తిరే పోతాని డబ్బా కష్టం. ఎంత కష్టపడ్డా మన బ్రతికింతే. ఏమేం తల బిడ పడిపోయింది పోతా పోయిందిలేండి, మీ పని మీరు చూసుకోండి. బాగా అక్కడికి వెళ్తే ఆయన తడిగింపు, ఇక్కడికి వస్తే ఇవిడు గొడిగింపు. భగవంతుడా, ఏం చేస్తాం? అందరికి మంచి పడాలంటారా? నా దురదృష్టం. హలో బంగారు తల్లి, జయగల తల్లి, అమ్మా. ఎవరు మీరు? ఏ ఇలా వచ్చారు? దండారు అమ్మ, దండారు.
అరకాస్ తిరకాస్ గారు మీరేనా తల్లి? తాన దూరం నుంచి అనుకుంటున్నాం తల్లి మీ పేరు. అలాగా? అవును తల్లి. నా పేరు అరకాస్, మా వారి పేరు తిరకాస్. ఎనుకున్నావు బుల్లే? మీకేం కావాలి? మంచి నానవయ్య నాకు ఇప్పుడు తల్లి. ఏమిటర్రా, నాగంటారు నాయనమంటారు, మీరు అనేది నాకేమి అర్థం కావడం లేదే. వివరంగా చెప్పు మామా. ఏడు చెప్పమంటావు తల్లి? గుణపంతో తగినామంటే గోధి నిండా బంగారమే, వజ్రాల రత్నాలకి లోట్లే తల్లి మాకు. చూసుకో తల్లి చూసుకో. ఎన్ని రత్నాలు నీకే తల్లి, తీసుకో తల్లి తీసుకో. ఏదో పాప నగ భారై తల్లి మేము పోతాం. మా దగ్గర ఏమి నగలు లేవే. అది కదిగో తల్లి కాపాడుతుంది. అది చాలు తల్లి, మా హైగల తల్లి. ఇవన్నీ ఆ నక్క ఇచ్చేస్తారా? ఓ తీసుకో తల్లి, మాకెందుకు. అయితే ఉండాలి ఇప్పుడు తీసుకో. అలాగే తల్లి. బంగారు తల్లి. అవి ఇచ్చాయి తెల్ల, మనకెందుకు? అవి కూడా ఇచ్చాయి. ఏమిటా ముద్దులు చూడు. తెలివితేటలుంటే ఎలాగైనా సంపాదించవచ్చు. మరేం దొంగతనం చేయలేదు కదా. అంతకంటే దూరం వెళ్దాం, బట్టి కుర్ర. అది సరేలే, మరి ఎలా సంపాదించేవే? ఇంట్లో ఏదో తిరకాసు ఉంది. లేదు, అరకాసు ఉంది. అయితే ఏం చేసేవే? చేశాను. ఏమిటి ఇచ్చావు? అదే ఆ మంత్రి గారు ఇచ్చింది. ఏ మంత్రి గారు ఇచ్చింది? ఆ నగ. మంత్రి గారికి నగే? చంపేశావే, ప్రాణం పోయింది. పోనీ పోత పోయింది, వ్యధో ప్రాణం. ఎంత మాట ఎంత మాట ఎంత మాట అంత మాట అంత మాట అంత మాటే. మంత్రి గారు అడితే ఇప్పుడు ఏం చెప్పమన్నావే? అలాంటిదే ఇంకోటి చేసి అసలు దాన్ని ఇస్తే వాళ్ళు ఏం చూడొచ్చారా? సత్యం, ఈ ఆడవాళ్ళతో అన్ని హవకదవకలే. దురాస్తో మీరు చస్తారు, అవి సర్దుకోలేక మేము చస్తాం. సరే గాని త్వరగా ఇంకోటి చేస్తూ. మంచి పిల్లలు దొరికారు. ఎందుకదు ప్రభు? తెచ్చారా? తెచ్చాను ప్రభు. ఇదిగో రత్నాల మాల. సాధించారే. ఆడ తలుచుకుంటే సాధించలేనిది ఏముంది ప్రభు? విక్రమార్కుడు, ఇక నా చేతిలో కీలు బొమ్మ. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు, మా కొంగు తగిలితే పోలేరు. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు, మా కొంగు తగిలితే పోలేరు. కత్తులు దూసే మగవాడు వేసే మొనగాడు, గాజుల గల గల గజ్జల ఘన ఘన, గాజుల గల గల గజ్జల ఘన ఘన. విన్నాడంటే తిన్నాడే, కన్నెకు దాస్యం చేశాడే. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు, మా కొంగు తగిలితే పోలేరు. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు, మా కొంగు తగిలితే పోలేరు.
మును తిరిగిన మగవారు పొంగు తగిలితే పోలేరు మా పొంగు తగిలితే పోలేరు నమస్కారం మహామంత్రి గారు ఇదిగో నగలు చిత్తగింతండి ఇది అసలు ఇది నక్కిలి వ్యత్యాసం ఏమి కనబడదు ఎలా కనబడుతుంది మహామంత్రి గారు నీవైనా పోల్చుకోగలవా అదేమిటి మహామంత్రి గారు తయారీ నేనేగా ఏది చెప్పు చూద్దాం ఇది అసలు ఇది నక్కిలి ఇది అసలు ఇది నక్కిలి ఏమన్నా ఈ నగ నువ్వు చేసిందే అనుకుంటాను మహామంత్రి గారు ఇది అసలు ఇది నక్కిలి ఇది ఇదే అసలు ఇది నక్కిలి మొదట ఇదే అసలు హారం అన్నావు కాదు మహామంత్రి గారు అదే అసలు హారం ఇదే బాగా చూడు ఇది ఏమిటి కలవరపాటు కాదు మహామంత్రి గారు ఇందులో ఏదో మోసం ఉంది యథార్థం చెప్పు వీటిలో అసలు హారం ఉందే రెండు నకిలీవేనా రాత్రి మా ఇంట్లో ఆడవాళ్ళని మోసం చేసి అంతే ఎత్తుకుపోయారంటావా చెప్తాం మహామంత్రి వెళ్ళండి వెళ్ళండి మిమ్మల్ని మహామంత్రి గారు పిలుస్తున్నారయ్యా మోసగాడు తిరకాసులు బట్టి బంధించి తీసుకురండి పోండి ఇప్పటికీ గండం గడిచింది ఇంట్లో రాక్షస పిల్లం బయట రాజుభట్లు ఇప్పుడు ఎలా అర్థమైంది ఈ సంసార యాత్ర కంటే ఆ సన్యాస పాత్రే మేలు మహారాజు మాట ఇచ్చి తప్పారని అపకీర్తి మాకు తెవడానికి కాకపోతే ఎందుకు పనికొచ్చింది పట్టి మీ యుక్తి మహారాజు తమకు అపవాదులు అంటగట్టడం నా ఉద్దేశం అలాగని తమ అద్భుత శక్తుల్ని అనర్హులకు దానం చేయటం కూడా నాకు అంగీకారం కాదు వాళ్ళు సిద్ధుని అనుచరులని నాకు సందేహం కలిగింది ఆహారం వాళ్ళ చేతికే దక్కిందని నా అనుమానం కూడా మోసాన్ని మోసం చేతనే జయించాలని ప్రయత్నించాను కానీ ఫలించలేదు మహామంత్రి వ్యక్తిగత శ్రేయస్సు కోసం నీతి నియమాలు తప్పడం అంత మంచిది కాదు అది మహేంద్రుడు తమ గౌరవార్థం ఇచ్చిన కానుక మహాప్రభు దానిని తమరే ధరించాలని దాని మహత్వ చేత మీరు కలకాలం నిరాటంకంగా రాజ్యం పరిపాలించాలని మహేంద్రుని సంకల్పం మణిహారం లేకపోతే నేను అసహాయుణ్ణవుతానని మీ అభిప్రాయమా స్వతహాగా శౌర్య ధైర్య సాహసాలు లేని రాజు పరాయి శక్తుల మీద ఆధారపడి పాలించటం కన్నా సింహాసనం పరిచయించటం మేలు పట్టి మీకు మా ఎందు ఉన్న ప్రేమాతిశయమే మీ విచక్షణాశక్తిని దూరం చేసి ఉంది మంత్రి పదవి కేవలం ప్రభురక్షణ కోసం ఏర్పడింది కాదు ప్రభువులు మంత్రులు ప్రజాభ్యుదయం కోసం పాటుపడవలసింది ప్రజల ఆదరణే మనకున్న అధికారం మహారాజా ధన్యవాదాలు చూస్తా విక్రమార్కుని శక్తి సామర్థ్య తల్లి కూసం ఈ గుడిసెలో హాయిగా ఉండమ్మా నీకేం భయం లేదు ఏవైనా పళ్ళు దుంపలు తీసుకొస్తా
తిని కొంచెం శాత్ తీసుకో. ఏమ్మా? అలాగే తాత. ఎల్లు వస్తామా? ప్రభు, మహాప్రభు. మేము ఉజ్జయినికి బయలుదేరి వస్తూ ఉంటే మార్గంలో సిద్ధుని అనుచరులు మా సైన్యం మీద పడ్డారు మహాప్రభు. సిద్ధుని అనుచరులా? ఎవరికి ప్రాణహాని కలగలేదు కదా. మహారాజు గారు వధింపబడ్డారు, ప్రభావతి దేవి గారు ఏమయ్యారు వారి దారి తెలియలేదు మహాప్రభు. మహామంత్రి త్వరపడండి, దిక్తికంతాలు గాలం చేరా సరే, దేవి వారిని దక్కించుకుంటారు. చేతిలో దిక్కావు, వదిలిపెడుతున్నా. అనవసర పేలకు పేల. నా మాట చెప్తా నీకు, ఈ గుడిలో వాళ్ళందరికీ మనంటే హడలు. ఎలాంటి పెంచి పిల్లైనా సరే మనం కండేశము. బాబు ఇప్పుడు వచ్చినట్టు ముత్తాతలు పోతాడు. నువ్వు మనిషివా పశువువా? దుర్మార్గుడా, మా నాని గారిని అవమానం చేస్తావా? నా కడుపులో చెరబుట్టావు. తప్పుకో, నీ దేవుడు మనకెలే. దుర్మార్గురాలు, ఎంత పని చేశావు తాతను చంపిన పాతకి? నేను విధిస్తున్నాను మేము మరణ శిక్ష. ఇచ్చుకురండి. Thank you.
బలి నలగలి గడి మహాకాళి నేల్ బలి నలగలి గడి మహాకాళి నేల్ బలి నలగలి గడి మహాకాళి మాదర మాత నిదనే కజేత కజేత 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 మహాకాళి గజ 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 గజ
అన్యాయంగా అమాయకురాలిని హత్య చేయకండి. మేము సహించలేం. ఆమె నిర్దోషి. నిర్దోష? నిండు ప్రాణాలు బలిగొన్న రాక్షసి, మా తాతను చంపిన పాతకి. కాదు, చంపింది ఆమె కాదు, వాడు ఆ దుష్టుడు. కాదు కాదు, నాకేం నేను తెలుదు. చంపింది ఆ రాకాజ్, నాలుగు కళ్ళారా చూసిన మూర్ఖుడ. అబద్ధమైతే హతమైపోతావు, చేసిన తప్పు ఒప్పుకో. అర్ధరాత్రి వేళ ఆమె దగ్గరికి వెళ్ళి నీ వాడిన నాటకం నాకు బాగా తెలుసు. లేదు, నాకేం తెలుదు. నిజం చెప్పు, లేకపోతే నీ బ్రతుకు మంటపాలి. స్వామి రక్షించండి, స్వామి రక్షించండి. బుద్ధి తక్కువ అబద్ధం చెప్పినాను. మా అయ్యను చంపింది నేనే. ఈ నేరం నాదే స్వామి, నాదే. అటువంటిరా తల్లి, క్షమించు. నిజము తెలియక నీపై నేరం మోపాం. క్షమించు తల్లి, క్షమించు. స్వామి, నీ మేలు ఎన్నిటికీ మరువలేము. దానికేమమ్మా ప్రభావతి దేవి, నువ్వు మహాసాక్షి. ఎన్ని బాధలు ఎదుర్కొన్నావు తల్లి, సురక్షితంగా నీ భర్త దగ్గరకు నే తీసుకువెళ్తాను. రామ్మా, అదిగో పల్లకి. నీ అందమే నన్ను ఆకర్షించి, నీ వంటి జగన్మోహిని చూసిన తర్వాత నా సర్వశక్తులు వినియోగించైనా సరే నిన్ను పొందకుండా ఉండగలనా? ఈ క్షణం నుంచి నా జీవితమే నీ చేతిలో ఉంది. ఆగ్రహించిన అనుగ్రహించిన నీదే పార. మీరు ఉత్తర దిశగా వెళ్ళండి, ప్రభావతి దారి తెలుసుకోండి, ఆ సిద్ధుడి నివాసం ఎక్కడో వెతకండి. చిత్తం ప్రభు, నేను తూర్పు దిశగా వెళ్తున్నాను, తిరిగి ఇక్కడే కలుసుకోండి. ఎవరు నాయనా నువ్వు? నేనా స్వామి? సన్యాసం పుచ్చుకున్న సంసారిని స్వామి. ఓహో, శీఘ్రమే మోక్ష ప్రాప్తిరస్తు. సంతోషం. అదేమిటి స్వామి అలా తొందరపడ్డారు? సన్యాసం పుచ్చుకోవడం సచ్చి స్వర్గం చేరుకోవడానికే కదయ్యా. అవును 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 రండి, రా కూర్చో నాయన. సన్యాసాశ్రమంలో ఉండే సాధక బాధకాలు సహించడానికి సిద్ధంగానే ఉన్నావా నాయన? చెప్పవయ్యా. ఎదుగుతావే,
మట్టి పిరికి వాళ్ళ ఉన్నావు. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగానే ఉన్నాను స్వామి. నాయన స్వామి చీకటి, ప్రపంచం అంతా చీకటి. చెంపదెబ్బకే తెలిసేవాడివి, జీవితం అంతా ఎలా కష్టపడతావురా పిరికి సంసారి. స్వామి ఏమి చీకటి, ప్రపంచం అంతా చీకటి, రేపటి వరకు చీకటి. స్వామి చెంపదెబ్బకే భయపడ్డావాడు, జీవితం అంతా ఎలా గడుపుతావయ్యా పిచ్చి సన్యాసి. మన సంఘానికి పనికొస్తాడు, చేర్చుకున్నా స్వామి చేర్చుకుందాం. అందుకో రాయన జై సద్గురు. ఇది కొత్త స్వామి, నాకు కొత్త. సత్యామయా గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ, సత్యామయ గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ. గురుడు చెప్పిన మాట నరునికిచ్చిన మూట, గురుడు చెప్పిన మాట నరునికిచ్చిన మూట, మూటనున్నది మాట మర్మామయ, ఆ మూటనున్నది మేటి మర్మామయ. గురుడ సత్యామయ, గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ. సహవాస దోషంబు కన్న చెడ్డది వేరే లేదు లేదని చాటమన్నారయా, సహవాస దోషంబు కన్న చెడ్డది వేరే లేదు లేదని చాటమన్నారయా. తలనైన స్త్రీలతో చెలిమి కోరిన వాణి ముక్కు చెవులు కోయమన్నారయ. గురుడ సత్యామయ, సత్యామయ గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ. కలికాల ధర్మాన కళ్ళు మూసుకుపోయి ఆడు దానిని నమ్మ మోసామయా, కలికాల ధర్మాన కళ్ళు మూసుకుపోయి ఆడు దానిని నమ్మ మోసామయా. ప్రేమంటూ గీమంటూ పెద్ద కబురులు చెప్పి నమ్మిల్చినట్టేటు ముంచేనయా. గురుడ సత్యామయ, సత్యామయ గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ. గురుడు చెప్పిన మాట నరునికిచ్చిన మూట, నాయనా గురుడు చెప్పిన మాట నరునికిచ్చిన మూట, మూటనున్నది మాట మర్మామయ, ఆ మూటనున్నది మేటి మర్మామయ. గురుడ సత్యామయ, గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ, సత్యామయ గురుడ నిత్యామయ, నిత్యామయ గురుడ సత్యామయ. నాగంట పడతాను, ఎందుకే నేను సంసారం వదిలిపెట్టేశాను, నేను వెళ్ళిపోతాను. సంసారాన్ని వదులుకున్నా నిన్ను సంసారం వదలదు బావోయ్. ఇదిగో అరకాసు, నీకు నాకు సంబంధం లేదంటే లేదు, నేను సన్యాసం పుచ్చుకున్నానుగా. అయితే సన్యాసులుగానే ఉండి మనిద్దరం సంసారం తీసేద్దాం బావా. నేను సన్యాసమే పుచ్చుకుంటాను. పుచ్చుకో, బాగా పుచ్చుకో. ఎవరు నువ్వు? సన్యాసం పుచ్చుకుంటావా సత్యేంద్ర దేవుడా? సత్యం నేను వదిలిపెట్టినా బావా, సంసారంలో కీచులాట్లు వచ్చాయని సన్యాసం పుచ్చుకుంటావా?
పెళ్ళా మీద కోపం వచ్చిన ప్రతి మగాడు ఇల్లు వదిలిపెట్టి పారిపోతే ఇక కాపురాలన్నీ గంగపాలైనట్టే. బావ, నీకేం మగాడు, ఏం చేసినా చెల్లుతుంది. ఆడదేగా అన్యాయమైపోయి. అదే నిజమే, కానీ ఏం చేయను, నా కర్మ. సరేగాని ఈ వేషం ఇప్పు. సన్యాసినే గడిచిందే సంసారి. శివశివ, అప్పుడే వేషం కూడా మారిపోయిందే. పరమహంస బంగారి గారని బంగారం చెడులో పెద్ద సిద్ధహస్తుడు. హస్త నిండా బంగారమే. ఇది చూడు, ఇది గీతలుగా బంగారపు రేకులు. మంత్రతంత్రాలు నేర్చిన మహామహులు, పెద్ద గురవయ్య గారు, గురువు గారు. దండం పెట్టి. నమస్కారం స్వామి. ముఖానికి అది ముఖం అంతా గడ్డమేగా కాళ్ళం. శుభమస్తు. నమస్కారం స్వామి. ఇక్కడే కాలక్షేపం చేయండి. గడ్డమే చేతుండ అరకాశం పిల్ల. పిల్ల నేను ఏం చేయను. ఏమైనా ఆసక్తి దొరికిందా? లేదు. కొండలు, కోనలు, అడవులు, ఆలయాలు అన్నీ గాలించు. ఎక్కడా మహారాణి గారి దాడి కనిపించలేదు. దశ దిశలు చూచు. ఆ మంత్రసిద్ధిని మందిరం ఎక్కడుందో అర్థం కాదు. Thank you.
చెట్టు మీద ముంతలో ఉన్నాయి. ఏ ఎందుకు? ఏమైనా సరే ఆ బంగారం చేసి ముడి పెట్టుకోవాలి. అమ్మ బాబోయ్ పరమహంసే పట్టుకుంటే భస్మం చేశాడు. పట్టుకోకముందే పారిపోతే సరే. అదేమిటే మర్యాదగా ఆయన దగ్గర మంత్రాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. మర్యాదగా నేర్చుకుందామంటే మంత్రాలు నేర్పుతాడా? న్యాయానికి రోజులున్నాయే. అదే నిజమే. ఏదైనా ఎట్టేసి నేర్చుకుంటాం. గురవయ్య గురువు గారు పెద్ద సమస్య వచ్చిందండి. ఏమిటది? ఏమిటా? ఇలా రండి ఇలా రండి. గురుదేవా, నేను ఎంత బ్రతిమాన్నా ఈ అరకాసు నన్ను విడిచిపెట్టలేదు. నాకేమి దిక్కు తోడలేదు గురుదేవా. మీ శిష్యుడు ఒకడు ఒక స్త్రీకి లొంగిపోయాడంటే మీకు ఎంత అప్రదిష్ట చెప్పండి. నాకేదైనా మంత్రము తంత్రము ఉపదేశించండి, దీని పొగరు అనిచేస్తాను. జన్మన్నంత కాలం మీ సేవ చేస్తాను గురుదేవా. అయితే నీకు చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది నీవు ఎవరి మీద ప్రయోగించినా వెంటనే వారికి తీట పుట్టుకొస్తుంది. తీట అంటే దుర్జన. చాలు గురుదేవా చాలు, చెప్పండి త్వరగా చెప్పండి. ఈ మంత్రం 6 మాసాల కన్నా ఎక్కువ పనిచేయదు. చాలు చాలు గురుదేవా. పీటా పీటా కాదు కాదు కాదు. తీటా 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 తాటా తాటా తీటా తీటా తాటా తాటా. చాలు గురుదేవా చాలు, వచ్చేసింది. దొంగతనం చేస్తున్నావా? నా జీవితంలో సాధించిన సంపదనే హరిస్తున్నావా? నీ చురాలా శిష్య, ఆ మంత్రం దానిపై ప్రయోగించు. ప్రయోగించు. కుక్కలా పారిపోతున్నావా? పో కుక్కలైపో. అరకాసు 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 మూర్ఖుడా, ఇప్పుడు నీ బ్రతుకే అవుతుందో చూసుకో. అరకాసు అరకాసు. ఎంత కష్టం వచ్చింది నేను చెబితే విన్నావా? దురాశ దుఃఖం ఒక చేటు అన్నాడు వాడెవడు నా కోసమే అన్నాడు. నేను ఇద్దరం కులాసాగా ఉండేది ఎప్పుడప్పుడు. ఒక్కసారి నరా వెళ్ళి సుందరి ఓహో జాయిది జంభాయిది ఒక్కసారి నరా వెళ్ళి సుందరి. నీ మాయ మాటల నాటకం బట్టి బూటకం నా అత్యంత కూరా బొక్కు మావయ్యా. నీ మాయ మాటల నాటకం బట్టి బూటకం నా అత్యంత కూరా బొక్కు మావయ్యా. ముత్తటైన రామ చిలుక నీకెందుకొచ్చే నీ అలుక. ముత్తటైన రామ చిలుక నీకెందుకొచ్చే నీ అలుక. ముద్దుల గుమ్మా దాని మరమ్మా మోదును తీచే తాజా బొమ్మ. జాయిది జంభాయిది ఒక్కసారి నరా వెళ్ళి సుందరి. అంత తేలిక గారాలు మావయ్యా. చేశానికు సింగారం ఇచ్చానికు బంగారం
చేశా నీకు సింగారం ఇచ్చా నీకు బంగారం నెత్తి నెట్టుకొని పూజించిన రాత్రి పగలు సేవించిన ప్రేమిస్తేనే పాపమాయే పెళ్ళే నాకు శాపమాయే జాయిరే ఎం భాయిరే ఒక్కసారైనా రావేవి సుందరి ప్రతి మగాడు ఓహో మహాధనుడనంటాడు మతిలే నచ్చి ప్రతి మగాడు మహాధనుడనంటాడు ప్రతి మాలిపి బెదిరిస్తాడు భయపెడితే లొంగుతాడు అధికారం సాగతింక వ్యవహారం జాయిరే జంభాయిరే ఒకసారి నరవేలుతుందని ఓ జాయిరే జంభాయిరే అంత తేలికగా రాను మావయ్యా నిజం అనుకున్నాను కళ నిజం ఎప్పుడవుతుంది అరకాసు అంతా తొందరే పద ఇది మంత్రసిద్ధ మహారాజు గారి అంతఃపురం గురు గురు ఎక్కడిదిరా ఈ చెంచల చెక్కోరం అడవిలో రెపరెపలాడుతుంటే పట్టుకొచ్చాను గురు పేరు చంద్ర ఓ చంద్ర చెక్కోరవా కలిపేరా జాబితాలో రా పిల్ల రా పిల్ల రా స్వామి ప్రభావతి దేవి అలంకరించుకోవడం లేదు నగరాన్ని విసురు కొడుతుంది మమ్మల్ని కత్తి కొడుతుంది ప్రభావతికి ప్రాణాలతో బ్రతికుండడం కంటే పాతాళం కావడమే ప్రీతిగా ఉంది అవును అదే పాతాళంగా మారుస్తారా ఎందుకు నీకెందుకు మనసు మార్చుకోలేని మగవులందరికీ ఇదే చాన్స్ ప్రభు భయపెట్టి బలవంతం చేస్తే ఆడదాని మనసు మారుతుందా వద్దు ప్రభు వద్దు చూడండి ఆడదాని మనసు ఏ విధంగా మారుతుందో ఆడదాన్ని నాకు తెలుసు అవకాశం ఇప్పించండి ఆమెను తీసుకొచ్చి మీ పాదాల ముందు ఒక క్షణంలో పారేస్తాను ప్రభు అదంత సులభం కాదు చెక్కోరి అయినా ప్రయత్నించు చంప ఎవరనుకుంటున్నావు నా పేరు చంప కాదు చంద్రిక మీరు అలా పెంకి పట్టు పడితే ఎలా సిద్ధేశ్వాములు వారు మహానుభావులు ఏనాటికైనా మీ పాదాలపై ప్రాణాలు బలి చేయక మాను అలా చెప్పండి అమ్మా అలా చెప్పండి అలాగే నేను ఒంటరిగా మాట్లాడి ఒప్పిస్తానుగా మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి Oh, my God.
వచ్చావు ఇక్కడికి? సిద్ధే శిష్యులు బంధించి తీసుకొచ్చారు. నువ్వెలా వచ్చావు నాయనా? అది చెప్పాలంటే చాలా కాలం పడుతుందమ్మా, అది ఒక పెద్ద కథ. అది సరే, మనం ముందు ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకు పారిపోవాలి. ఎలా? అది అసాధ్యమైన పని బాబు. పర్వాలేదమ్మా, నేను ఒక మార్గం చెప్తానుగా. ఏమిటది? ప్రభు ప్రభు ప్రభు. ఏం చంద్రిక? మీ అదృష్టం పండింది, ప్రభావతి అంగీకరించింది. అంగీకరించిందా? అవును ప్రభు, పారింది నా ఎత్తు, ఇక ఆమె మీ సొత్తు. అద్భుతం అద్భుతం చంద్రిక. కానీ ప్రభు, అభం శుభం ఎరుగని అతి సున్నిత హృదయం. మీ ఆర్భాటానికి వడిలిపోకుండా అతి జాగ్రత్తగా ముసులుకోవాలి. నాకు తెలియదా చంద్రిక, ప్రభావతిని నా ప్రణయ సామ్రాజ్య పట్టమహిషిని చేస్తాను. అదిగో మధుర మంజుల గానం, ఏమి నీ మయూర నృత్యం! నా మంత్రశక్తి ప్రపంచమంతా భస్మం చేయగలదు, కాని ప్రభావతిని మార్చలేదేమో అనుకున్నాను. అవును, మార్చలేదు. ఏమన్నావు? తమ ప్రచండ శక్తిని గ్రహించి ప్రభావతే మనసు మార్చుకుంది. శభాష్ ప్రభావతి, ఇలారా నా కోరిక తీరకుండానే వెళ్ళిపోతావా? నా కోరిక తీరకుండానే వెళ్తానా? నా సర్వస్వం అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను ప్రభావతి. తమ అనురాగానికి నా అభివందనాలు. కానీ నేను పుట్టిన రోజుని జ్యోతిష్కులు ఇచ్చిన హెచ్చరిక ఏమని? నా అందం కోసం ఒక పరపురుషుడు ఆశిస్తాడని, ఆ ప్రయత్నంలోనే అతడు పరలోకగతుడవుతాడని. పరలోకగతుడవుతాడట, హెచ్చరికట. అది సామాన్య మానవులకు గాని జ్యోతిష్ శాస్త్రాన్ని అధిగమించిన ఈ సిద్ధులకు కాదు. భద్రకాళీ భక్తుడైన ఈ సిద్ధ సార్వభౌముని సంహరించడానికి ముక్కోటి దేవతలు తల్లకిందులు కావలసినది. ప్రభావతి, మన మృత్యు అంత సౌలభ్యమైనది కాదు. ఇక్కడకు ఉత్తర దిశగానున్నది అరుణాది.
అరుణాద్రుడు అంధకార గుహ. గుహలో భీభత్సంగా తాండవమాడే కాలసర్పం. కాలసర్పం పడగనీడదు విష కలశం. ఒక్క బొట్టు విషం కూడా తొలగకుండా ఆ కలశాన్ని తెచ్చి నా మీద గుమ్మరించగల వ్యక్తి పుట్టినప్పుడు అప్పుడు ప్రభావతి మనకి మృత్యువు. ప్రభావతి ప్రభావతి చంద్రిక ఏమిటిది? మీరు ఇలా దడిపిస్తే ఎలా ప్రభు? నేను ముందే చెప్పాగా మంచిగా మచ్చిగ చేసుకోవాలి గాని కటువుగా మాట్లాడి కలవరు పెడతారా? అది పొరపాటేనా? మరి ఇప్పుడు ఎలా? మీరు ఆగ్రహించకండి. మీ తరఫున నేనే ఆమె క్షమాపణ చెప్పుకొని మార్గంలో తీసుకొస్తాగా. ప్రభు క్షమాపణ సరే వెళ్ళు. ప్రభావతి నీ భర్తతో నా రహస్యం చెప్పాలనా? అసలే మహారాజు గారు భార్యా వియోగంతో బాధపడుతుంటే ఇక్కడ నీళ్ళరి ఎవరు నువ్వు? ఏ ముసలి మహారాజు గారు నిన్నే ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటి ఏక మీ రుద్రాఘోష? ఏమిటి మన సంఘర్షణ? ఇంటికి ప్రార్థన కథల ఎవరికి ఈ కన్నిటి మీరు రగిలి రగిలి కుమిలిపోతూ ఉన్నట్టు. ఆపుకోలేని ఆవేశం, దిగమింగలేని ఆవేదన, ఒక మహాసంక్షుభిత జీవితం. భగవంతుని సృష్టిలో ఏ పరమార్థాన్ని అపేక్షిస్తుందో ఈ భగ్న జీవితం. మాట్లాడవి, నీకు ఇక్కడ ఏం కావాలి? మహారాజు గారితో నీకేం పని? చెప్పమ్మా, ఎందుకులా ఏడుస్తా? నీకేం ఆపద వచ్చింది? నీ ఆర్తి తీర్చే భారం మాది, నీకేం కావాలో చెప్పు. ఎవరో వృత్తురాలు మూగదిలా ఉంది. మహారాజా, ఎవరో పిచ్చి. అవును, ఏదో మనోవ్యధతో మతి చెడ్డట్టు బయటి పంపించ. వెళ్ళు.
ప్రణయమే నీ జీవితాన ప్రళయమై చెలరేగనా వింతయైనా విధి విలాసం విదేనా మనసంత చింతల చివికి పోయేనా వింతయైనా విధి విలాసం విదేనా అమరమౌ నీ ప్రేమయే ఆవేదనయేనా అమరమౌ నీ ప్రేమయే ఆవేదనయేనా నీ ఆశలే కన్నీటి ధారల కరగిపోయేనా వింతయైనా విధి విలాసం ఇదేనా పతిని కలిసే భాగ్యమే ఆశించి ప్రాణము నిలుపుకున్న కటిక గుండెతో ప్రాణ సఖుడే కాలదల్లేనా వింతయైనా విధి విలాసం ఇదేనా మనసంత చింతల చివికి పోయేనా వింతయైనా విధి విలాసం ఇదేనా నసించెదవో తల్లి నసించెదవో తల్లి ఆగమ్మ ఆగు కాలం అనుకూలం కాక నిన్ను గుర్తించలేక నీ భర్త నిన్ను స్వీకరించలేదని ఆత్మహత్య చేసుకుంటావా విచారించకు తల్లి నీ భర్త నిన్ను తిరిగి స్వీకరించేటట్లు చేస్తాను నీ ఆకారం నీ మాట ఇవిగో ప్రసాదిస్తున్నాము అమ్మా మహాసాధ్వి నీ మేలు జన్మ జన్మానికి మరువలేను నాకు సెలవిప్పించమ్మా నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను నీచుడా మారు వేషంతో నన్ను మోసగించి మళ్ళీ నన్ను నరక కోపంలోకి తీసుకొచ్చావా మోగదానిగా ముసలిదానిగా చేసి నన్ను నా భర్త నా జీవిత రహస్యం తెలుసుకుని పారిపోదాం అనుకున్నావా అది నీ తరం కాదు నీ జీవితం అంతా ఇక్కడే మూగదానం అయిపోయి ఉంది మహారాణి గారి నీ దుర్మార్గుడు కొంపం పెరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మహారాజు గారు ఎక్కడ సరే వెతికి ఈ సంగతి చెప్పి వాడిని తీసుకురావాలి మరి మరి హారం హారం అరకాసు 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 నేను మహారాజు గారి చూస్తాను ఈలోగా హారం ఎక్కడ నువ్వు కనిపెట్టు అది చెప్పింది ఎందుకైందా అది
మీరే గుర్తుపట్టలేరు ఆ విక్రమార్ కూడా ఏం గుర్తుపట్టారా నేను మీ సిద్ధ మహారాజుని కాపర జాతకండి వెళ్ళి ఆ విక్రమార్ కూడా తిరగట్ లాకొస్తాను ఎందుకు బాబు ఎందుకు అలా భయపడుతున్నా అదిగో మా మహారాజా గుడారం రాజుగారు ఇందులోనే ఉండుండాలి అబ్బాయ్యా మహామంత్రి గారు మరణదండన విధిస్తారని భయపడి మణిమాల విషయం తెలుసుకోకుండా మళ్ళీ రాకూడదని నిశ్చయించుకున్నాను మహారాజా ఇంతకు మణిమాల విషయం ఏమైనా తెలిసిందా తెలిసింది మహామంత్రి గారు ఒక మణిమాల మాంత్రికుని రహస్యాలు అన్నీ తెలుసుకున్నాను ఆ మణిమాల కోసం మా ఇంటి కుక్కని కాపలా పెట్టి ఇంటి కుక్క అదేంటి అదే మహామంత్రి గారు నా భార్య కుక్క అయిపోయింది మహామంత్రి గారు అదొక పెద్ద కథ అది తర్వాత చెప్తానులేండి మన మహారాణి గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారుగా మహారాణి నేను ఎంతో గొప్ప ఎత్తు వేసి మహారాణి గారిని బయటికి పంపిస్తే ఆ దుర్మార్గుడు ఆ రహస్యం తెలుసుకుని వారిని మూగది ముసలిదైపోవాలని చెప్పించాడు మహారాజా ఆ వృత్తురాలు మహారాణి విధి విలాసం ఎంత విపరీతంగా మారిపోయింది చేతికందిన మహారత్నాన్ని చే చేతుల అతపాతలానికి విసిరి పారవేసిన మూర్ఖుణ్ణయ్యాను విచారించకండి మహారాజ్ ఆ సిద్ధుడికి అంతిమ కాలం సమీపించటం వల్లని ఆమెనంత అమానుషంగా శపించాడు ఆమెను గుర్తుపట్టలేదు క్రూరంగా బయటికి పంపించాం ఆ భాగిని మనసెంత క్షోభించుకుంది నేను చూచిన ప్రతి చూపు ఆడిన ప్రతి మాట ఆమె హృదయానికి ఎంత రంపపు కొత్తగా ఉంది అయ్యో భగవంతుడా నీ చిత్ విలాసానికి మా హృదయాన్ని ఎలా బలి చేస్తావా ఎంత ఘోరం జరిగింది అంతేకాదు ఆ మాంత్రికుడు మాయారు మహారాణి గారిని మళ్ళీ గుహలో తెచ్చేశాడు మహారాజా వెంటనే వెళ్ళి మనం మహారాణి గారిని రక్షించుకోవాలి బట్టి బయలుదేరండి చూడండి ఆ పొట్టేలుది మహారాజా తమరు తమ పరకాయ ప్రవేశ శక్తిని ప్రయోగించి అందులో ప్రవేశించండి ఆ పొట్టేలును చంపండి త్వరగా వెళ్ళండి మహారాజా ఆ పొట్టేలు మన మీదకే వస్తుంది జై భవాని ఎత్తి పారాయండి పొడవండి గట్టిగా గట్టిగా
మనస్తత్వంలో ప్రవేశించండి. Thank you.
తమ వంటి పవిత్రమూర్తి ఈ విష కలుషాన్ని తీయుట వలన నాకు బంధ విముక్తి కలిగింది. ఆ పద తల్లి, నీ భర్త ప్రాణోపాయ స్థితిలో ఉన్నాడు, త్వరగా వెళ్ళి రక్షించు. విక్రమార్కుని పేరున ఆ బేతాళ శక్తిని స్మరించండి. అతడు వెంటనే నిన్ను ఆ సిద్ధుని గుహకు చేర్చగలడు. Oh,
అదే మహేంద్రుడి మునిమాల. ఈ వల్లే నువ్వు మనిషిగా మారిపోయావు. ఆ నాడు నువ్వు విచ్చేసామే అదే ఇది. ఏమండి బుద్ధి వచ్చిందండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నన్ను క్షమించండి. క్షమించను పో. మహారాజు రాపదలో ఉన్నారు, వన వన. అవును మంత్ర సిద్ధుడు మరణించాడుగా, ఏ మంత్రాలయం పనిచేస్తాయి? అందుకే మహారాణి గారికి మాట వచ్చింది. ప్రభావతి, ప్రభు నిన్ను గుర్తించలేక క్రూరంగా గెంటించాను, క్షమించుకో. అలా అనకండి ప్రభు. భగవత్ కృప వలన అంతా కలుసుకున్నాం మహారాజా, ఎన్నో కష్టాలు పడ్డాం, ఈనాడికి అందరం కలుసుకున్నాం, అంతా మన మంచికే కదా. పడండి పడండి పడండి.